ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. సోమవారం సాయంత్రం ఈ చిన్న ఉపాయం చేయండి. సోమవారం ఏకాదశి, ఈరోజు చాలా శక్తివంతమైంది. ఈరోజు మనం ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల అనేక పాపకర్మల నుండి బయటపడవచ్చు. అలాగే పితృదేవతలు వారి యొక్క ప్రసన్నత లభిస్తుంది. మనకి పితృదేవతల యొక్క శాపాలు ఉంటే ఏ పని చేసినా ఫలితం రాదు. మనం పూర్వకర్మలు, పాపాలు, శాపాల వల్ల మనం భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు పూజ చేసినా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరవు. అలాంటి సమయంలో ఈ చిన్న ఉపాయం మీకు, ఏకాదశి సోమవారం రావడం వల్ల ఈ సమయాన్ని మనం వినియోగించుకోవడం వల్ల, మనం ఈ ఉపాయం చేయడం వల్ల మనకి శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షం లభిస్తుంది. అలాగే ఎవరికైతే శారీరకంగాను మానసికంగాను సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి. అలాగే మీ ఇంట్లో అంటే ఇంతకి మనకి ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభం గురించి మాట్లాడుకుంటున్నాం, కరెక్టే. అసలు ఎందుకు వస్తాయన్న ఆలోచన మనం చేయం. మనకి ఇంటి లోపల, మన ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, అంటే నకారాత్మక శక్తి అది ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి పీడ కలుగుతుంది. అంటే దైవబలం కూడా సహకరించదు. దానికి కారణం ఏంటంటే శాపాలు, పాపాలు, పితృదేవతల యొక్క శాపాలు ఉన్నా కానీ అలా జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీకు పితృదోషాలు తగ్గుతాయి. అలాగే పితృదోషాల వలన కుటుంబ సభ్యుల మధ్య ఇంకొక ఇబ్బంది కూడా ఉంటుంది. ఎవరికైతే జాతకరీత్యా సరిగా కర్మకాండలు నిర్వహించరో వారికి కంపల్సరిగా కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి. అంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. చాలామంది దీన్ని తప్పుగా అంటే పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఒకరంటే ఒకరు పడదు కాబట్టి అనుకుంటున్నాము, మా పిల్లలు ఎలా అంటున్నారు అలా అంటున్నారు అంటూ ఉంటారు. వాస్తవం ఏంటంటే పితృదేవతలని సరిగ్గా ప్రసన్నత చేసుకోకపోవడం వల్ల, పితృకర్మలు సరిగ్గా చేయకపోవడం వల్ల వారి శాపాలకు గురవుతాం, అంటే వారి కోపానికి గురవుతారు. అది గమనించరు. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. పిల్లలు అంటే మీ పిల్లల జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడవలసి వస్తుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఎంత పూజలు చేయండి మీకు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంటుంది. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు చిన్న సమస్యతో మొదలయ్యి పెద్ద సమస్యగా మారి ధనం ఖర్చు అవుతుంది. అలా జరుగుతుంది అంటే మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయని అర్థం. అలాగే ఈ సమస్యలన్నిటి నుంచి మనం బయటపడాలి. డబ్బు ఖర్చు పెట్టాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు. చిన్న పరిహారం, మన ఇంట్లో దొరికే పదార్థంతో ఈ చిన్న పరిహారం పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంగా ప్రయత్నించేయండి. మీకు మార్పు మీరే చూస్తారు. మీరు సమస్యల నుండి బయటపడతారు. ఇది సోమవారం సాయంత్రం ఈ చిన్న పని చేయాలి. ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు. మిగతా ఎటువంటి నియమాలు లేవు. ఇది ఒక్కటే నియమం ఉంది. ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల మధ్యలో చేయండి. ముందు కానీ వెనక కానీ చేయవద్దు. అలాగే ఈ ఉపాయానికి కావలసిన పదార్థం, మనం ఆంజనేయ స్వామికి వేసే సింధూరం పట్టిక, ఉప్పు పట్టిక, తినే పట్టిక కాదు. మనం నీటిని శుభ్రపరచుకోవడానికి వాడుతూ ఉంటాం, ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం, అలాగే మనకి మెడిసినల్గా కూడా వాడుతూ ఉంటాం. చాలా వీడియోలు చెప్పుకున్నాం, దిష్టికి వాడుతూ ఉంటాం. ఈ పట్టిక చిన్న మొక్క కావాలి. ఎంత అంటే మనకు చాలామంది ఏంటంటే ఏదైనా సరే మానసికంగా నెగిటివ్గా ఉన్నప్పుడు ఈ పట్టికని వాడినట్లయితే చాలా మార్పులు చూస్తాం. ఈ ఉపాయానికి కూడా పట్టిక కావాలి. దీన్ని మనం ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి మీకు నేను వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది మిత్రులకి మీరు ఫార్వర్డ్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి. ఖర్చు తక్కువతో
సమస్యలు ఎంతోమంది కుటుంబాల్లో పితృదోషాల వల్ల జరిగే ఇబ్బందుల అంతా ఇంత కాదు. ఎంతో కొంత మార్పును చూడగలుగుతారు. ఎంతమందికి మీరు పంపించగలిగితే వారి జీవితాల్లో అంత మార్పుని మీరు కోరుకునే వారు అవుతారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఫేస్బుక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా లింక్కి అంటే కంపల్సరీ ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, అప్రూవ్ చేస్తాను. మీ అందరికీ ఎంత దగ్గరగా అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తాను. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా వెబ్సైట్ బాగుంటే విలువ కూడా తీసుకొస్తాను. మీరు వేరే అనుకోవద్దు, 2 సంవత్సరాలు చెప్తున్నారు గురువుగారు ఎలాగే అంటున్నారు చేయట్లేదు అనుకోవచ్చు. కాలం బయట ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, దాన్ని బట్టి నేను కాస్త వెనకడుగు వేయవలసి వచ్చింది. ఖచ్చితంగా సెప్టెంబర్ కల్లా మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ ఉపాయాలు కూడా కంటిన్యూగా ప్రతిరోజు మీకు తేలికైనవి రెగ్యులర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ఉపాయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం మాత్రమే 5 నుంచి 9 మధ్యలో మాత్రమే చేయాలి. ముందుగానే వెనక మాత్రం చేయమాకండి. ఇలా మీరు పట్టిక ముక్క తీసుకోండి. ముందుగా మీరు సోమవారం సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ఉపాయం చేయవచ్చు. చిన్న పట్టిక ముక్క, పెద్దది ఇంత కూడా అవసరం లేదు, చిన్నది తీసుకోండి. ఇంత కూడా అవసరం లేదు, చిన్న ముక్క తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో ఇది కుడిచేత్తో పట్టుకోండి. ఇలా కుడిచేత్తో పట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు, బాత్రూము టాయిలెట్తో సహా అన్ని గదుల్లో మనం దిష్టి తీస్తాం కదా ఎడమ నుంచి కుడికి, మీరు రూమ్లోకి వెళ్ళి ఇలా 3 సార్లు తిప్పండి. ఒక్కొక్క గదిలో 3 సార్లు తిప్పండి, ఇంటి లోపల మాత్రమే. తర్వాత ఈ పట్టిక ముక్క తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి, ప్లేట్లో కానీ లేదా ప్రమిదలో పెట్టండి. పెట్టి చూపిస్తాను మీకు, నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను పెట్టాను పట్టికలో, దీని వైపు అంటే ప్లేట్ కాకుండా నేను ప్రమిదలో పెట్టాను. మీరు ఇంటి బయటికి వెళ్ళి ఇంటి గుమ్మం బయట ఎడమవైపు పెట్టండి. ఎడమవైపు అంటే మీరు బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు, మీరు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మీ ఎడమ చేయి ఎటువైపు ఉంటుందో అటువైపు గుమ్మానికి అటుపక్క పెట్టండి ఇంటి బయట. ఇది ఎప్పుడూ సాయంత్రం పెట్టాలి. మీరు పెట్టిన తర్వాత దీని మీద ఈ పట్టిక ముక్క మీద కొద్దిగా సింధూరాన్ని వేయండి. నేను చూపిస్తాను, కొద్దిగా ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా సింధూరాన్ని వేయండి. వేసిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేయండి. 2వ రోజు ఉదయం అంటే మంగళవారం లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు ఈ పట్టికలో 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. తర్వాత 2వ రోజు వెలగడం అయిపోయిన తర్వాత ప్లేట్ను లోపల ఉన్న ఈ పట్టిక ముక్కని అందులో తీసేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఈ ఉపాయం చేసిన తర్వాత మార్పు అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ ఉపాయాన్ని మీరు 5 సోమవారాలు చేయండి. మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి ఆపేయండి, ఆ తర్వాత సోమవారం చేయండి. ఇది కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు, ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి మనం మామూలుగా ఈ పట్టికని అలాగే సింధూరాన్ని వేస్తున్నాం కదా, మరి ఇది రెగ్యులర్గా చేయవచ్చు అని అనుమానం ఉంటుంది. రెగ్యులర్గా చేయకూడదు. ఆ సమయంలో మనం ఏదైతే మానసికంగా ప్రేరేపిస్తామో ఆ శక్తి ఇందులోకి వస్తుంది. మీరు వెలిగించిన తర్వాత మీరు ఆ వెలుగు పూర్తయ్యే వరకు కంపల్సరీగా బయటే ఉండండి, తర్వాత లోపలికి రండి. ఈ వెలుగుతున్నంతసేపు మాత్రం ఎవరితో మాట్లాడవద్దు, ఇది గుర్తుంచుకోండి. మీరు ఈ పట్టిక ముక్కని మళ్ళీ చెప్తున్నాను, అన్ని గదుల్లో దిష్టి తీసినట్టుగా తీయాలి. అన్ని గదుల్లో, బాత్రూము టాయిలెట్ కిచెన్ బెడ్రూమ్లు అన్ని గదుల్లో. బయట మాత్రం అవసరం లేదు మీకు, అంటే పోర్టుకోలోను అటు ఇటు అవసరం లేదు, ఇంటి లోపల మాత్రమే చేయాలి. అది కూడా 2వ రోజు ఉదయం మంగళవారం లేచిన తర్వాత. మళ్ళీ చెప్తున్నాను, మంగళవారం లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మాత్రమే ఈ బయట పెట్టిన దాన్ని వెలిగించాలి. కర్పూరం వేసి, మామూలు కర్పూరం వేసి వెలిగించవచ్చు. అంతేగాని మేము మర్చిపోయాం గురువుగారు, మరి ఏంటి పరిస్థితి, ఒకవేళ మర్చిపోయేలా చేసాము గురువుగారు అంటే ఏంటి పరిస్థితి అంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి ఫలితం ఉండదు. మళ్ళీ సోమవారం నాడు చేసుకోవటమే. ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి, మనకి శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షం మన మీద ఉంటుంది కాబట్టి పరిపూర్ణంగా త్వరగా ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎందుకంటే జీవితంలో పితృదోషాల వల్ల కలిగే నష్టం అంతా ఇంత కాదు, చాలామందికి తెలియదు.
ఎన్ని పూజలు చేసినా నోములు నొచ్చినా వ్రతాలు చేసినా కలిసి రాదు. పితృదోషాలు ఉన్నప్పుడు పితృశాపాలు ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం ఎంతవరకు పితృదోషాలు ఉంటే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది. ఖర్చు లేకుండా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.